వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ భీమేశ్వర భవనం భక్తుల వసతి గృహాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు గారితో కలిసి ప్రారంభించారు. యాదాద్రి తర్వాత రాజన్న ఆలయం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని, భక్తులకు రూమ్స్ కొరత ఉండటంతో కొత్తగా 60 వసతి గదులు నిర్మించామని, కరోనా సమయంలో సైతం రాజన్న ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తున్నారని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కేటీఆర్ జిల్లాను అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నారని, దళిత బంధు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందన్నారు. వేములవాడ రాజన్న ఆలయంకి వీటీడీఏ నుండి ఇప్పటి వరకు 100 కోట్లు పెట్టామని, త్వరలో మరో 50 కోట్లు బడ్జెట్లో పెడుతున్నామన్నారు. సీఎం కేసీఆర్ రాజన్న ఆలయంను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు.